సాంగ్స్ చాలా బాగున్నాయండి. హీరో క్యారెక్టర్ ఎలా ఉంది? 3D మూవీ అండి, చాలా బాగుంది. విజువల్ వండర్, తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీస్ పిల్లలతో సమ్మర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా అండి, అందరూ చూడండి. నైస్, వెరీ నైస్. సాంగ్స్ ఏమైనా అనిపిస్తాయండి? విజువల్స్ సూపర్ ఉన్నాయండి. కంపల్సరీ అందరూ 3D లోనే చూడండి. నా సజెషన్ అందరూ 3D లో చూడండి. 3D మిస్ అవ్వద్దు. ఆ విజువల్స్, ఆ VFX 3D మిస్ అవ్వద్దు. 3D సూపర్ ఉందండి. అల్లు అర్హ సూపర్ అండి. దిల్రాజ్ గారు చెప్పారు ప్రీ క్లైమాక్స్ లో 15 మినిట్స్ అర్హనే అని చెప్పారు. అల్లు అర్జున్ గారిని దింపేసింది అని చెప్పారు గుణశేఖర్ గారు. అయితే వీఆర్ వెయిటింగ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా ఎలా అనిపించింది? సూపర్ ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సమంత గారి అసలు వన్ మ్యాన్ షో అండి. సమంత గారు యాక్చువల్గా హీరోస్ వన్ మ్యాన్ షో అంటారు, బట్ ఇక్కడ ఏంటంటే వన్ లేడీ షో. ఈ శాకుంతలం అనేది వన్ లేడీ షో. ప్లస్ మనకి మూవీలో ఒక డైలాగ్ ఉంది, హీరో చెప్తాడు అనమాట, లేడీ కళ్ళు, నెమలి నడక, శివంగి నడుము అని చెప్పేసి. సమంత గారు సూపర్ అండి. అసలు సమంత గారి ఫ్యాన్, సమంత గారి కోసం వచ్చాము. బట్ మూవీ అయితే సూపర్, ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. సమ్మర్లో శాకుంతలం డోంట్ మిస్. అంతే మరి, అంతేగా స్క్రీన్ మీద అయితే చాలా బాగున్నది, చాలా బాగున్నది మేడం గారు. గ్రాఫిక్స్ కానీ మొత్తం కానీ చాలా 3D మోడల్లో చాలా అయితే చాలా బాగుంది సినిమా. అయితే కార్టూన్ లాగా ఉంది అని అంటున్నారు, దాని గురించి? కార్టూన్ లాగా ఏం లేదు సార్, బాగానే ఉంది కదా. అలాగే మామ దిల్రాజు మామ హలో బాసు, ఇప్పుడు దిల్రాజు వచ్చేసి సమంత కూతురు అయిపోయింది, దాని గురించి మీరేమంటారు? ఇప్పటికే పెళ్లి చేసుకోమంటే సమంతను పెళ్లి చేసుకోవడం రెడీ ఉన్నాం. బొక్కలు నాకు ఒక్కడికే ఆల్ ది బెస్ట్ ఫర్ సమంత శాకుంతల మూవీకి కూడా. దిల్రాజు చెప్ప, మీ మామగారు చెప్ప, ట్రైలర్ ఇరుకు, మూవీ ఇరుకు, దిల్రాజ్ ఇరుకు, మామ ఇరుకు, ఆల్ ది బెస్ట్ దిల్రాజ్. దిల్రాజ్ గారు బాగుంది, రెస్పాన్స్ బాగుంది. అల్లు అర్జున్ గారికి బిడ్డ అని చెప్పడానికి కొద్దిగా ప్లస్ అయితే అనుకున్నా. సీన్ సమంత మూవీ అయితే బాగా చాలా బాగుంది, ఫుల్ ఇచ్చి పడేసింది. ఒక ఆమె మెయింటైన్ చేసింది అంటే గ్రేట్ అసలు సినిమా. నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే నార్త్లో కూడా కొద్దిగా, హిందీ వాళ్ళు కూడా కొద్దిగా ఇట్లాంటి మూవీస్ మైథాలజీ కొద్దిగా బాగా చూస్తున్నారు కదా ఈ మధ్యన. బాగుంది, 3D లో కూడా బాగుంది చాలా. బాగున్నాయి అన్ని. రెండు ట్రైలర్ చూసాను. మూడు ట్రైలర్లు అంటే అన్ని ఫుల్ ట్రైలర్ ఉంది కదా డీటెయిల్గా, అది బాగుంది. అంటే బాహుమతి, బాహుబలి టైప్లో కూడా కొద్దిగా కొద్దిగా లేడీస్, ఇప్పుడు బాహుబలి ఎట్లా అండి లేడీస్ ఎంజాయ్ చేసిన, బాగా ఎంజాయ్ చేసిన. కార్టూన్ మూవీ లాగా అయితే ఏం లేదు, అంటే స్టోరీ ఉంది కాబట్టి, కొద్దిగా మాస్ స్టోరీ ఉంది కాబట్టి అంతేం అనిపిస్తుంది. స్టోరీ లేకుంటే కార్టూన్ మూవీ లాగా ఉంటుంది, కానీ స్టోరీకి సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది అండి. కొన్ని చోట్ల పులి కూడా ఒక కార్టూన్ మూవీ కార్టూన్ లాగా, తర్వాత కార్టూన్ సూపర్ ఉంది. సమంత సూపర్ అంతే, ఎఫెక్ట్స్ కొంచెం యావరేజ్ అనిపించింది. 3D లో ఎట్లా అనిపించింది? 3D బాగుంది అన్న, బాణాలు గీణాలు గుచ్చుకుంటున్నాయి బాగా. అంతే సమంత క్యారెక్టర్, ఇంకా శకుంతలానే చూస్తున్నాం. అల్లు అర్జున్ ఆవిడ ఉందా? ఓకే, ఆవిడ భరతుడి క్యారెక్టర్, ఓకే సూపర్. అయ్యా బాగుంది, ఎంత ఆనందంగా సమంత డాక్టర్ ఎవరన్నా? ఎలా అనిపించింది బ్రో? అసలు మీకు ఎలా అనిపించింది? అసలు చాలా క్యూట్ గా ఉంది అల్లర్జున్ డాక్టర్, చాలా క్యూట్ గా ఉంది. కానీ సమంత రాకుండా చాలా బాధపడుతున్నా చూడడానికి.